గ్రామ సచివాలయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఉద్యోగులు సచివాలయంలో విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఎంపీడీఓకు మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సచివాలయ సిబ్బంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి వ్యాక్సిన్, కోవిడ్ టెస్టులు, ఎన్సీడీసీ సర్వే, ఓటీఎస్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సచివాలయ ఉద్యోగుల సిబ్బంది నుంచి ఇద్దరు ఉద్యోగులు, కర్నూలు నుంచి రవి గారు, అలాగే చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి మురళి గారు ఇద్దరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మురళి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాలు అందజేస్తున్నారు, అక్కడ నుంచి స్పందన ఏంటి? లేకపోతే పైనుంచి మాకు ఉత్తర్వులు రావాలి అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ఆప్షన్స్ మీకు ఇచ్చారు? తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది చెప్పి మీకు ఇచ్చారా ఉద్యోగం? ఏంటి అసలు ఓవరాల్ ఏం చెప్తారు మీరు? సార్, మేము 2019 అక్టోబర్ లో ఈ సచివాలయ ఉద్యోగాన్ని, మరింత బాగున్నటువంటి ఉద్యోగాలు వదులుకొని కూడా చాలా మంది వచ్చాం సార్. 2021 అక్టోబర్ నాటికి ప్రొబేషన్ పూర్తయిన తర్వాత ప్రొబేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ ఇప్పటికీ 3 నెలలు గడిచినా కూడా మేము ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా ప్రభుత్వం చెప్పిన విధంగానే నడుచుకున్నాం సార్. గత పిఆర్సీ నివేదికలో భాగంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు 6 నెలలు ఇంకా ప్రొబేషన్ డిక్లేర్ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసింది సార్. 15,000 చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్నటువంటి మా జీవితాలను తొందరగా ప్రొబేషన్ డిక్లేర్ చేసి పిఆర్సీ అమలు చేసి కొత్త వెలుగులు చూస్తామనుకుంటే అది డిలే చేయడం అనేది మాకు తీవ్ర నిరాశను కలిగించింది సార్. మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా 2 ఇయర్స్ ప్రొబేషన్ తర్వాత డిక్లేర్ అవుతుందని చెప్పారు సార్. కానీ కన్సాలిడేట్ పే లోనే ఉన్నాం, కానీ మాకు ఎక్కడ పే స్కేల్ అనేది అమల్లో లేదు సార్. అంటే ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఏమేమి చెప్తున్నారు? పే స్కేల్ అంటే మాకు ఇంత కావాలి అని ఏమైనా మీరు ఒక డిమాండ్ పెడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు సార్? మాకు ఆల్రెడీ ప్రొబేషన్ డిక్లరేషన్ కు అవసరమైన అర్హతలన్నీ సాధిస్తున్నాం సార్. ఎగ్జామ్స్ పాస్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వమన్నారు, పాస్ అయ్యాము. మాడ్యూల్స్ కంప్లీట్ చేయమన్నారు, చేశాము. 2 సంవత్సరాలు ప్రొబేషన్ అన్నారు, 2 సంవత్సరాలు పూర్తయింది. ఆల్రెడీ పూర్తయి కూడా మనకు దాదాపు 2 నెలలు పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రొబేషన్ మేము వెంటనే డిక్లేర్ చేసి మాకు కావాల్సిన, మాకు ఏదైతే మా పే స్కేల్ ఉందో దాన్ని మేము అమలు చేయాలని కోరుతున్నాం సార్. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వారి దృష్టికి అసలు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ వెళ్ళి కలవటం కానీ, లేకపోతే వారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకరు. సో వారి దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని జిల్లాలో ఎక్కువగా అందరూ చెప్తున్నటువంటి మాట, వారి దృష్టి వరకు వెళ్ళలేదా ఇది? కాదు సార్, మనకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు మొదట వారి యొక్క లైన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఖచ్చితంగా మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి పైన మాకు పూర్తి విశ్వాసం కూడా ఉంది సార్. తొందరలోనే సచివాలయ ఉద్యోగులందరూ కూడా మంత్రి గారి దృష్టికి మా యొక్క ప్రాబ్లమ్స్ ని తీసుకెళ్లి మా ప్రొబేషన్ ప్రక్రియను డిక్లరేషన్ అనేది తొందరగా చేయాలని కోరుతాం సార్. ఎస్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానుకున్నారు కర్నూలు నుంచి రవి గారు. రవి గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అక్కడ ఉన్నారు, వారేమైనా ముఖ్యమంత్రితో మేము మాట్లాడతాం, మీరు ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దు అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి నుంచి ఏమైనా మెసేజ్ లాంటిది ఏమైనా వచ్చిందా? ఏంటి ఏం చెప్తారు మీరు? ఇంకా ఏంటి అలా మనకు ఎమ్మెల్యే నుంచి కానీ మంత్రి కానీ ఎలాంటి ఆందోళన రాలేదు సార్. కానీ మేమైతే మాత్రం మా నుంచి 2 డిమాండ్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఎవరైతే అక్టోబర్ 2021 2 ఇయర్స్ కంప్లీట్ అయినాయిందో వాళ్ళకందరికీ ప్రొబేషన్ క్లియర్ చేయాలి సార్. నెంబర్ 1 అది మా హక్కు సార్, ఎందుకంటే అది ప్రతిదీ మేము చూసుకుంటాం కదా సార్. ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నాం, వ్యాక్సిన్ వాళ్ళు చెప్పడానికి చేస్తున్నాం ప్రతిదీ. లేదా స్టాలిస్ మరకున్నా కూడా వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మనకు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేయాలనేది గవర్నమెంట్ డ్యూటీ. అది అది వాళ్ళు చేసినట్ల మమ్మల్ని ఇలా వేధించడం అనేది గవర్నమెంట్ తగ్గస్తారు, ఎంత మాత్రం తగ్గదు. అందుకనే సార్ ఇప్పుడు మన సీఎం గారు చెప్పినట్లు అంటే జులై నుంచి మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ తర్వాత మీకు వర్తింపజేస్తా అనేది రాష్ట్ర వ్యాప్తంగా మా సచివాలయ ఉద్యోగుల్లో బాగా ఇన్నాళ్ళు ఎంతో సార్. ఈ 2 ఇయర్స్ లో కూడా మాకు పై అధికారులు అయితేనేమి, లోకల్ పొలిటీషియన్స్ అయితేనే ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఇన్నాళ్ళు ఏదో మా జగన్ సార్ చేస్తాడు, మాకు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, మేము బాగుపడతామని అనుకున్నాం సార్ ఇన్నాళ్ళు. కానీ తీరా ఉన్న పిఆర్సీ మీటింగ్ లో చెప్పాలంటే తీవ్రంగా బాధలో ఉన్నాం సార్ మేము. ఆ బాధ ఇప్పుడు కోపంలో వచ్చింది సార్ అంతే.
ఎస్ ఇవ్వము అనట్లేదు రవి గారు, ఇవ్వము అనట్లేదు, ఇస్తామంటున్నాం, కాకపోతే కొంత సమయం కావాలి అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వెర్షన్. ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఇబ్బంది ఏంటి, దీనికి సంబంధించి రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి ఒత్తిడి చేయడం తగదు అనేటువంటి మాట అంతర్గతంగా కొంతమంది మీ దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది, ఏంటి వాస్తవమేనా? సరే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మాకు వచ్చే 15,000 రూపాయలు ఇస్తున్నారు సార్ ఒక నెలకు. మాకు ఫ్యామిలీ ఉంటుంది కదా సార్, మాకు ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీలో మేము నలుగురు ఉన్నాం సార్, నేను అమ్మ నాన్న మా అన్న నలుగురు ఉన్నాం సార్. ఈ నలుగురు ఫ్యామిలీకి మినిమం పేమెంట్ కనీసం మినిమం శాలరీ ఏంటన్నా సార్ 18,000, మా శానిటేషన్ వర్కర్ కి 18,000 రూపాయలు జీతం ఇస్తున్నారు సార్ శాలరీ, వాళ్ళకి దాంతో హెచ్ఆర్ఏతో పాటు ఇస్తున్నారు. నేను కోరుకునేది ఎంత సార్, నేను లక్షలు కోరుకోవట్లే, లేదంటే నేనేమైనా వేలు కోరుకోవట్లేదు సార్. మేము ఎంత కోరుకుంటున్నాం సార్, అయ్యా మీరు అక్టోబర్ మీరు జాయిన్ అయ్యే తీదున మీరు మాట ఇచ్చారు ఏమని 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ శాలరీ 14,600 రూపాయలతో మీకు బేసిక్ పే ఇచ్చేసి దానికి అనుగుణంగా మీకు హెచ్ఆర్ఏలు డిఎల్ ఇస్తామని మేము కదా చెప్పింది సీఎం గారే చెప్పినారు సార్. మరి మేము ఏమంటున్నాం సార్ ఈ రోజున, మరి మీరు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి సార్ అంటున్నామే కానీ మీరు మాకు జీతాలు పెంచండి కానీ ఏ రాదండి సార్, మాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టండి అంటే ప్రభుత్వం జూన్ నుంచి చేస్తామని చెప్తోంది, కానీ అప్పటి వరకు కూడా ఉండేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా మీ డెసిషన్ చెప్పండి అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యోగులు కూడా అదే విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఉధృతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ ఉద్యమాన్ని, లేకపోతే ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు? ఇది సార్ మా కంపల్సరీ సార్, ఒకవేళ ఈ నిర్ణయం సార్ మేము ఏం చేస్తున్నామంటే సార్, నెక్స్ట్ గవర్నమెంట్ కి జస్ట్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం సార్ అంటలేదు. ఏమని ఇచ్చాము అయ్యా ఇది మా సమస్య ఉన్నాయా, మీరు ఇస్తామన్నారు, మీరు పాత ప్రకారం నిలబెట్టుకోండి, మమ్మల్ని ప్రొబేషన్ డిక్లేర్ చేసి మా ప్రేస్తులు వర్తింపజేయాలని మేము సానుకూలంగానే అన్ని ఎమ్మెల్యే మన ఎంపీడీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ మేము ఒక విజ్ఞాపన లెటర్ మాత్రం ఇచ్చాం సార్ అంతే. అయితే ఈ రోజు 3:30 గంటలకి మన చీఫ్ సెక్రటరీ గారితో మా ఇంజనీర్ సంఘాలన్నీ కూడా మీటింగ్స్ ఉన్నాయి సార్. ఆ మీటింగ్ లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఒకవేళ మనకు పాజిటివ్ వస్తే మేము ఈ రోజు మనం నిరసన తెలుపుతున్నాం సార్, ఎందుకంటే మాకు అగెన్స్ట్ వచ్చిందని. కానీ ఈ రోజున జరిగే కార్యక్రమం సిఎస్ చీఫ్ సెక్రటరీతో ఉన్న మీటింగ్ లో కనుక పాజిటివ్ వస్తే మేము అందరం హ్యాపీగా సార్, మేము ఏం చేయగలం సార్? మురళి గారు అలా కాకున్నట్లా సార్, ఇప్పుడు ఇన్ కేసు అలా కాకుండా వస్తే మాత్రం మాకు వ్యతిరేకంగా ఎటువంటి మృగాలు వచ్చినా కూడా మేమైతే సార్ మాకు 15,000 రూపాయలు ఏమాత్రం చాలా లేదని గవర్నమెంట్ కి తెలుసు, మేము ఎంత పని చేస్తున్నామో గవర్నమెంట్ కి తెలుసు. ఈ కరోనా సమయంలో కావచ్చు, ఎన్నికల విషయంలో కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అనేక పథకాల్లో మన గవర్నమెంట్ కి అన్ని అవార్డులు వస్తున్నాయి, ఎన్ని అవార్డులు వచ్చినాయో మనకు తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, అవన్నీ కేవలం పచ్చవాళ్ళ ఉద్యోగుల ద్వారా అని కూడా గవర్నమెంట్ తెలుసు. ఇవన్నీ చేసిన మేము మరి ఏమంటారు సార్, దాన్ని ఒకవేళ మాకు అన్యాయం జరిగిందంటే ఊరుకోం కదా సార్, చూస్తూ ఊరుకోం సార్, ఎంత మాత్రం మేము సహించము. ఇదే విషయానికి సంబంధించి కర్నూలు నుంచి మరో సచివాలయ ఉద్యోగి జాయిన్ అవుతున్నారు అంకన్న గారు. నమస్తే అండి అంకన్న గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం చీఫ్ సెక్రటరీతో యూనియన్ సంఘాలకు సంబంధించి చర్చలేదో జరగబోతున్నాయి, ఖచ్చితంగా కూడా పాజిటివ్ అంశమే మాకు అంతా మంచి జరిగే విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మేము ఆందోళన చేస్తున్నామని అంటున్నారు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనేటువంటి రీతిలో చెప్తూ ఉన్నారు, ఏంటి ఓవరాల్ గా ఒకవేళ అక్కడి నుంచి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే కార్యక్రమాలని స్తంభించేటువంటి అవకాశం ఉంటుందంటారా, లేకపోతే డైలీ జరిగేటువంటి ఇటు టీకా డోసులు కానివ్వండి ఇతరత్ర కోవిడ్ టెస్టులు అన్నిటి కానీ వీటన్నిటికి ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ విధంగా ముందు వెళ్లే అవకాశం ఉంది? సార్ మా ఇప్పుడు స్టేట్ లెవెల్ మొత్తం యూనియన్ నాయకులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాటికి మేము అనుగుణంగానే వెళ్తాం సార్. ఇప్పటి వరకైతే మేము వినతి పత్రాలు ఎండి ఆఫీస్ లో గానీ ఎంఆర్ఓలకు గానీ అన్ని మండల లెవెల్ ఆఫీసర్స్ కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. టుమారో మా జేఏసీ కమిటీ వాళ్ళు జిల్లా లెవెల్లో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకి గానీ కలెక్టర్స్ కి గానీ వినతి పత్రాలు వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుంది సార్. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేకపోతే ఈ విధంగా కార్యాచరణ చేద్దామనేటువంటి ఒక రూపకల్పన ఏమన్నా చేసుకున్నారా, లేకపోతే సానుకూలంగానే రిక్వెస్టింగ్ మెథడ్ లోనే వెళదాం అనేటువంటి వేలో ఉన్నారా, ఏంటి ఏ విధంగా ఉంటారు సార్? రిక్వెస్ట్ మేనర్ లోనే ఇప్పుడు 3:00 కి మన ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అజయ్ జైన్ సార్ గారితో మీటింగ్ ఉంది సార్ స్టేట్ లెవెల్ లో. వాళ్ళు అక్కడ మీటింగ్ లో చర్చించిన తర్వాత మాకు సానుకూలంగానే వస్తుందని అనుకుంటున్నాం సార్, ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పైన సానుకూల దృక్పథంతోనే మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్.
రైట్, థ్యాంక్ యూ అంకన్న గారు, అలాగే మురళి గారు, రవి గారు స్పందించినందుకు.